నమస్తే, నేను అంకిత. తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏదైతే జరిగిందో ఇప్పటికే సిట్ అక్కడ విచారణ అయితే చేపట్టింది. సో వేగవంతం కూడా చేస్తుందని చెప్పొచ్చు. మరి దీని అంతటినీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారని కూడా తెలుస్తుంది. మరి అసలు తప్పు చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలర్ట్ కావాలి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా అని సిట్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ పనులు వేగవంతంగా స్టార్ట్ అవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారని తెలుస్తుంది. మరి ఎందుకని అసలు ఆయన అలర్ట్ అవ్వాల్సి వస్తుంది? కల్తీ నెయ్యి వాడారు తిరుమల లడ్డు తయారీకి అని చెప్పి వివాదం అది బయటకు వచ్చింది. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా క్లియర్గా వాళ్ళు కల్తీ జరిగిందని చెప్పి ఇచ్చింది. ఎన్డీడీబీ ఇచ్చిన తర్వాత కూడా అది కల్తీ కాదు, కల్తీ నెయ్యి సంబంధించి ట్యాంకర్స్ వెనక పంపించేశారు కాబట్టి కల్తీ కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాదన. సో ఇదా కాదు, కల్తీ జరిగింది, దాంట్లో రకరకాల ఫ్యాట్స్ కలిసాయి, పంది కూగకూడదు ఉంది అనేది రకరకాలుగా వినిపిస్తున్నట్టు సమయంలో దీనికి ఒక క్లారిటీ తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్టు చాలా వేగవంతంగా దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. దాంట్లో భాగంగా తిరుపతి వెళ్ళారు, ఆదివారం శనివారం వెళ్ళారు, ఆదివారం రోజు అక్కడే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారితో కూర్చొని దాదాపు 2-3 గంటల పాటు వాళ్ళు మాట్లాడారు. ఏం జరిగింది, అసలు ఏంటి, మీరు ఎప్పుడు ఇచ్చారు టెస్టింగ్కి, ఎందుకు ఇచ్చారు, ఇక్కడ అసలు తిరుమలలో ఏం జరిగింది, అసలు ఈ ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి, ఎన్ని ట్యాంకర్లను మీరు రిజెక్ట్ చేశారు, ఏ తేదీన రిజెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా విచారించారు. విచారించినంత టెండర్ ప్రక్రియ ఏంటి, అసలు టెండర్ ప్రక్రియ ఎలా నడిచింది, టెండర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు, ఏఆర్ డైరీకి హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా. టెండర్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏ కంపెనీ అయినా సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేయాల్సిన పత్రాలన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ విభాగం దగ్గర ఉంటాయి. సో అవన్నీ కూడా ప్రాథమికంగా ఒక అవగాహన రావడానికి ఆపరేషన్ని తిరుపతి నుంచి ప్రారంభించారు. తిరుపతి నుంచి ప్రారంభించి దుండిగల్ వరకు వెళ్ళాలి సిట్. దుండిగల్లో ఏఆర్ డైరీ ఉంది. ఇప్పుడు ఏఆర్ డైరీ దుండిగల్ ఎక్కడ, హైదరాబాద్లో దుండిగల్ కాదు, తమిళనాడులో ఉండేటువంటి దుండిగల్. ఓకే. సో తమిళనాడులో ఉండేటువంటి దుండిగల్ అనేటువంటి ప్రాంతంలో ఏఆర్ డైరీ ఉంది. అసలు ఆ ఏఆర్ డైరీ హిస్టరీ ఏంటి, చరిత్ర ఏంటి, అది అసలు ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, డైలీ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది మిల్క్ని, దాని నుంచి ఎంత నెయ్యి తీస్తుంది, దాని చరిత్ర ఏంటి, మొత్తం పిన్ టు పిన్ను విచారించడానికి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు సిట్ ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నారు, విశాఖపట్నం డిఐజీ మెంబర్గా ఉన్నారు, అలాగే కడప ఎస్పీ మెంబర్గా ఉన్నారు. వీళ్ళు విచారిస్తున్నారు. వీళ్ళు ఈ విచారణని చాలా వీలున్నంత వరకు తొందరగా దీన్ని ముగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే త్రిపాఠి గారు క్లీన్ చిట్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే ఎక్కడ కూడా ఆయన మీద అనుమానాలు కానీ ఆరోపణలు కానీ ఉండవు. చాలా నిక్కచ్చిగా ఇష్యూని ఇష్యూగా, సంఘటనని సంఘటనగా చూసి విచారించేటువంటి ఐపీఎస్ అధికారి ఆయన. ఆయన ఆధ్వర్యంలో సిట్ చేశారు. ఆయన చాలా వేగవంతంగా అన్ని కోణాల నుంచి పరిశీలించి ఆయన ముందుకు వెళ్తున్నారు. తిరుపతి నుంచి దుండిగల వరకు ఏం జరిగింది, తర్వాత ట్యాంకర్స్ అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి వచ్చేటప్పుడు డ్రైవర్స్ ఏమైనా కల్తీ చేశారా, ఈ యాంగిల్ కూడా ఎవరెవరు డ్రైవర్లు, ఎన్ని ట్యాంకర్లు బయలుదేరాయి, ఇవన్నీ ఈ కోణం నుంచి కూడా ఆయన విచారణ మొదలు పెడుతూ ఉన్నారు. సో తిరుపతికి రావడానికి డైరీ, ఏఆర్ డైరీ నుంచి మధ్యలో ఏం జరిగింది అనేది కూడా ఆయన పరిశీలిస్తున్నారు. అసలు ఫస్ట్ ఏంటంటే టెండర్ వేయడానికి అర్హత ఉందా లేదా ఏఆర్ డైరీకి, ఏఆర్ డైరీ వెనుక ఎవరైనా ఉన్నారా, ఏఆర్ డైరీ అత్యంత తక్కువగా రివర్స్ టెండరింగ్లో కోట్ చేయడానికి కారణం ఏంటి, అసలు దాని కెపాసిటీ ఉందా లేదా, మెయిన్ దానికి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటి,
ఇప్పుడు దానికి హలాల్ సర్టిఫికేట్ ఉందని చెప్పి అంటున్నారు చాలామంది. హలాల్ సర్టిఫికేట్ ఎందుకు ఉంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? జంతు కళేబరాలని వాళ్ళు నెయ్యిగా మారుస్తున్నారా? లేదంటే హలాల్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటారు? ఈ కోణం నుంచి, రకరకాల కోణం నుంచి పిన్ టు పిన్ వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ దర్యాప్తు రిపోర్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఒకటి. రెండేంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీని విషయంలో హైరాణ పడుతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచే వస్తుంది. ఎందుకనంటే ఇది చాలా సెన్సిటివ్, సున్నితమైనటువంటి అంశం. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక్కొక్క వేదిక మీద నుంచి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ ఏఆర్ డైరీకి సంబంధించిన మూలాల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ ఏఆర్ డైరీకి సంబంధించిన రహస్యాలు బయట రాకుండా ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తోటి ఏదో లైజనింగో లేదంటే ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటి ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు సంబంధించిన స్టాలిన్, ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, ఆయన క్రిస్టియన్, పక్కా క్రిస్టియన్, ప్లస్ మానవతావాది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు. స్టాలిన్ మానవతావాది. స్టాలిన్ గారు అక్కడ ఆయన క్రిస్టియను. అక్కడ దుండిగల్లో ఉంది ఈఆర్ డైరీ. ఈ ఏఆర్ డైరీకి సంబంధించి స్టాలిన్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్లో ఉన్నారు అనేది వినిపిస్తుంది. జనరల్గా పొలిటికల్ రిలేటెడే ఉంటాయి ఇలాంటి టెండర్లన్నీ కూడా. పొలిటికల్ ఏదో ఒక రకంగా అటు డిఎంకే నుంచి రికమెండ్ చేయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎవరో ఒకరు చచ్చిపించుకొని రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా. సో అక్కడ గవర్నమెంట్లో ఎవరున్నారు? ఏఆర్ డైరీకి సంబంధించి ఏఆర్ డైరీ అక్కడ ఉంది. దాని గవర్నమెంట్ అక్కడ ఎవరున్నారు? డిఎంకే ఉంది. స్టాలిన్ గారు సీఎం. అక్కడి నుంచి రికమెండ్ ఎవరి ద్వారా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రికమెండ్ చేసినా దానికి ఇచ్చి ఉంటారు అనేది ఒక అనుమానం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్య లింకు ఉన్నటువంటి లీడర్లు ఎవరెవరు ఉన్నారు? ప్రధానంగా ఈ మధ్యకాలంలో రోజా గారి, మాజీ మంత్రి రోజా గారి పేరు వినిపిస్తుంది. ఏమి వినిపిస్తుంది? ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి గుడ్ బై చెప్తారు, తమిళనాడు వెళ్ళి ఆవిడ పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి. పైగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజా గారికి మధ్య బలమైనటువంటి రిలేషన్స్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శనాల విషయంలో కానీ లేదంటే ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ చేసినటువంటి టికెట్ల గోల్మాల వ్యవహారం కానీ లేదా ఆవిడ ప్రోటోకాల్ దర్శనానికి వెళ్తూ ఒక 60-70 మందిని తీసుకెళ్ళి వివాదం కావడం కానీ ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవుని ఉపయోగించుకొని బాగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళల్లో రోజా గారి పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అనేక సందర్భాల్లో ఆవిడ మీద ఆరోపణలు వచ్చాయి కూడా. ఇప్పుడు ఈఆర్ డైరీ తమిళనాడుకు సంబంధించిన డైరీ కాబట్టి, ప్లస్ స్టాలిన్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అక్కడ స్టాలిన్ ఉన్నారు కాబట్టి, రోజా గారి భర్త సెలవుమణి గారికి బలమైన సంబంధాలు ఉన్నాయి తమిళనాడులో. సో ఒకవేళ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నెయ్యి ట్రాన్స్పోర్ట్ని రోజా గారు రికమెండ్ చేశారా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఆ మేరకు ప్రాథమిక సమాచారం కొంతమంది పోలీసులకి ఇచ్చారని కూడా తెలుస్తుంది. సో దీని విచారణ కనుక మొత్తం పూర్తయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులు ఇద్దరు ముగ్గురు, జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మరి ఆయనకి తెలియకుండా ఇది చేశారా అని అంటే ప్రతిదీ ఆయనకి తెలుస్తుంది, ప్రతిదీ ఆయనకి తెలిసే జరుగుతుంది అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఇది ఎస్టాబ్లిష్ అయ్యే కొద్దీ రకరకాల పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అసలు కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద స్పష్టత వచ్చింది. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కల్తీ జరిగిందని. కానీ సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు అసలు ఇది కల్తీ జరిగిందని అనుమానమే కదా, నిర్ధారణ కాకుండా మీరు ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు బయట పెట్టారనే ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ఏదో విచారణకు వచ్చినప్పుడు ప్రస్తావించిందని కూడా ఇప్పుడు న్యూస్ వస్తుంది. ఎన్డీడీబీ రిపోర్టే కాదు కదా, మిగతా చోట్ల కూడా చేయించాలి కదా అని చెప్పి ఏదో సూచన చేసిందని. సరే కోర్టు ఏది చెప్పినా సరే ఎన్డీడీబీ రిపోర్టు ఉంది, ఆ రిపోర్టు ప్రకారం అయితే కల్తీ జరిగింది. ఆ కల్తీలో ఏమేమి ఉందో అనేది కూడా బయటకు వచ్చింది. అసలు దీని అంతరిక కారణం ఏఆర్ డైరీ. ఏఆర్ డైరీ వెనక ఎవరున్నారు? ఏఆర్ డైరీ వెనక ఎవరున్నారనేది కనుక బయటకు వస్తే ఈ మొత్తం లింక్ అనేది తమిళనాడు నుంచి, అంటే తిరుపతి నుంచి దుండిగల వరకు ఉన్నటువంటి లింకు మొత్తం బయటకు వస్తుంది. అది బయటకు వస్తే ఖచ్చితంగా కొంతమంది మంత్రులు, సీఎం ఆఫీసు
సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దిశగా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తూ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా పిన్ టు పిన్గా విచారణ చేస్తూ త్రిపాఠి గారు వెళ్తున్నారని చెప్పి చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.